హలో, అడియోస్ టు ఆల్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ గ్రామర్ ప్రపంచం వెలగబెట్టక ముందు రచనా వ్యాసంగం కూడా ఒకటి ఏడిచేది. అప్పుడు నేను చేసానంటే ఒక చిన్న నవల లాంటిది రాశా. రాసినప్పుడు దానికి ఒక పేరు పెట్టా. ఆ పేరు పెట్టంగానే ఏమైందంటే అది బాగానే వెళ్ళింది, కొన్ని వేలంలో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఉన్నట్టున్న ఒకరోజు చూస్తే టైటిల్లో తప్పు వచ్చేసింది అనమాట. రాగానే నేను ఫోన్ చేసి ఏం చెప్పానంటే, ఒక నాయన అక్కడ మీరు హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని ఉండాలి పుస్తకం పేరు. మీరు తప్పు ప్రింట్ చేశారు, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని మార్చుకొని మీరు ప్రింట్ చేయండి అని చెప్పా నెక్స్ట్ ఎడిషన్ని. అనగానే అప్పటిదాకా వేలలో పోతుంది కదా, వీళ్ళు నేను చెప్పినట్టే మార్చేసేసి హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత 4 రోజులు ఫోన్ వచ్చింది, సార్ ఒక్క పుస్తకం వెళ్ళట్లేదండి అన్న. అదేంది, ఆ పుస్తకమే కదా, టైటిల్ హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని పెడితే ఎందుకు పోవట్లేదన్న. సార్ ఇంతకుముందు మీరు పెట్టింది పొరపాట్లు మేము అతితో పేసాము, కానీ అది హౌ టు చేంజ్ యువర్ వైఫ్ అని ఉంది, అందుకని ఓహో కొన్నారు జనాలు ఎగబడి. మీరు ఇప్పుడు వైఫ్ని కాస్త తప్పు పెట్టారు, లైఫ్ని మార్చమంటే ఎవరు కొనట్లేదండి అన్నారు. అంటే అచ్చు తప్పులో కూడా లాభాలు వస్తాయి ఒక్కోసారి. హలో, జోక్ కాదు, జోక్ లాంటి నిజం. ఓకే, కమింగ్ టు ద లెసన్, మనం గ్రామర్ పార్ట్ పూర్తి చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇక మిగిలిన ఈ 8 ఎపిసోడ్లో మనం ఫస్ట్ లెటర్ రైటింగ్లోకి వెళ్దాం. ఇది స్టూడెంట్స్కి, దాని తర్వాత జనరల్గా కరస్పాండెన్స్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం, ఎందుకంటే చాలా కాంట్రడిక్టరీస్ ఉంటాయి. ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనర్ ఆఫీస్లో గ్రామర్ చెప్పాను, ఇంటెలిజెన్స్ ఆఫీస్, ఏడీస్, దాని తర్వాత కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో కూడా చెప్పినప్పుడు నాకు వచ్చింది. నేను ఒక లెటర్ రైటింగ్ మొదలు పెట్టడం వెంటనే అబ్జెక్ట్ చేసేవాళ్ళు, సార్ మా దానిలో అట్లా ఉండదండి, ఇట్లా ఉండదండి మోడల్స్ అని. ఏంటంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక స్టైల్ ఉంటుంది, వే ఆఫ్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్క లెటర్కి, బట్ స్టాండర్డ్ స్టైల్స్ నేను చెప్తాను. ఈ వే ఆఫ్ స్టైల్స్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు ఇంటర్ ఆఫీస్ మెమరాండం అంటుందని, ఐఓఎం అంటాం, దానికి ఒక డిజైన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు జీబ్రా ఒక డిజైన్, జిరాఫీ ఒక డిజైన్, ఎలిఫెంటో డిజైన్, మనిషి డిజైన్, మంకీ ఒక డిజైన్, ఇట్లాగే లెటర్ రైటింగ్లో కూడా రకరకాల డిజైనింగ్స్ ఉంటాయి. అదేంటంటే ఆ ఫ్రేమింగ్లో వచ్చే ఇంటర్ ఆఫీస్ మెమరాండం అంటే ఏంటి, ఒక అధికారి తన కింద అధికారులకి లేదా తన కింద ఎవరికైనా సర్క్యులేషన్ చేసే సర్క్యులర్స్ చేసేప్పుడు తన ఆఫీసు పరిధిలో ఇచ్చే లెటర్ని ఇంటర్ ఆఫీస్ మెమరాండా అంటారు, ఐఓఎం అంటారు. దానికి ఒక స్టైల్, లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రస్, రైట్ సైడ్ టూ అడ్రస్, ఎవరికి ఇస్తున్నారు, కింద బాడీ అంతా కూడా మీకేమి సబ్జెక్ట్ రిఫరెన్స్ లేకుండా బాక్స్లోనేమో అడ్రస్ వచ్చేసి కింద మ్యాటర్ వచ్చేస్తుంది. ఆ స్టైల్లో అది ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, దాని తర్వాత ఈ రెగ్యులర్ కరస్పాండెన్స్ చేసే వాళ్ళకి ఏంటంటే, లెటర్ రైటింగ్కి ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక ఉంది, క్రైటీరియా. అది నేను చెప్తుంటా, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటా ఉండండి. మీరు నోట్బుక్స్ తెరిచిన వెంటనే ఏం చేస్తారంటే, లెఫ్ట్ సైడ్ అంతా కూడా నోట్స్ అని పెట్టుకుని హెడ్డింగ్ అలా ఉంచేసుకోండి. రైట్ సైడ్ ఏం చేస్తారంటే, నేను చెప్పే లెటర్ మోడల్ మొదలెట్టాక ఆ ఎగ్జాంపుల్ ఎక్కించుకోవడానికి రైట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎడం పక్కన కొన్ని నోట్స్ చెప్పినారు, పూర్తి అయిపోయినారు, కుడి వైపు రాయమాకండి, మళ్ళీ పేజ్ తిప్పి ఎడం పక్కనే నోట్స్ అంతా లెఫ్ట్ సైడ్ రాస్తూ ఉండండి. లెటర్లో నేను మోడల్ మొదలెట్టినప్పుడు చెప్తాను, అప్పుడు మీరు రైట్ సైడ్ రాస్తూ ఉండండి. ఓకే, నౌ ఎంటర్ ఇన్ ద లెటర్ రైటింగ్. దేర్ యూజ్ టు బి 3 టైప్స్ ఆఫ్ లెటర్స్. దే ఆర్ 1 పర్సనల్ లెటర్, 2 అఫీషియల్ లెటర్, 3 బిజినెస్ లెటర్స్ ఇన్ యూసేజ్ ఇన్ ప్రీవియస్. బట్ ఇన్ దిస్ మూమెంట్ వీ హ్యావ్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ లెటర్, దే ఆర్ అఫీషియల్ లెటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయిల్. ఓన్లీ 2 టైప్స్ ఆర్ దేర్ నౌ, బికాజ్ పర్సనల్ లెటర్ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లు వచ్చేసినాయి, రకరకాల కమ్యూనికేషన్స్ వచ్చేసినాయి, ఒక మనిషిని వేరే వాళ్ళు. ఇద్దరికంటే కేవలం లెటర్ రైటింగ్ మీదే ఆధారపడేవాళ్ళం. సపోజ్ కొడుకు హాస్టల్లో ఉండి అమ్మ నాన్న పల్లెటూరులో ఉంటే హాస్టల్ నుంచి ఒక ఉత్తరం రాసేవాడు, నాన్న వచ్చిన వాళ్ళ ఫీజు కట్టాలి అని. సో అట్ట పర్సనల్ లెటర్స్, అలాగే ఓ ఫ్రెండు నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి ఇంకో ఫ్రెండ్కి ఉత్తరం రాసేవాడు, అరే నాన్న నేను వెళ్ళొచ్చానని. ఆ ఫ్రెండ్కి చెప్పడం, అరే నేను వెళ్ళొచ్చాను, ఊడెళ్ళు బాగుంటుంది అని చెప్పడానికి పర్సనల్ లెటర్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే, పర్సనల్ లెటర్ కేవలం ఈ చదువుకునే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి మార్కుల కోసం మాత్రమే పనికొస్తుంది తప్ప, జనరల్ యూసేజ్లో ఈ లెటర్ అనేది అబ్సల్యూట్ అయిపోయింది, అసలు ఇప్పుడు లేనే లేదు వాడుకలో. ఎందుకంటే అంత వాట్సాప్లో చేసిన తర్వాత ఫ్రీ సిమ్స్ పుణ్యమా అని చెప్పేసి అన్లిమిటెడ్ టాక్ ఉండవాలంటే ఇండియా మొత్తం ఒకటే అయిపోయారు, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేసేస్తున్నారు. సో అప్పుడు ఫోన్ చేసి నాకేం కావాలి, మాటలు తేలిపోతుంది, అక్కడ ఉత్తరం రాయడం, అందటం, అందకపోవడం, లేట్ అవ్వడం లేకుండా. కాబట్టి పర్సనల్ లెటర్ జోలికి నేను పోదలుచుకోవాలి. అది ఒకవేళ టైం ఉంటే చివరిలో చెప్తా, బట్ పర్సనల్ లెటర్ జోలికి పోకుండా ముందు నేను చెప్పాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే, అఫీషియల్ రెండు రకాలు నేను చెప్తుంటాను. ఓకే, లెఫ్ట్ సైడ్ నోట్స్ని రాసి పెట్టుకోండి ముందు. దేనికైనా కూడా ఒక మనిషి ఉన్నాడంటే తల, చేతులు, కాళ్ళు, మొండెము అని ఒక భాగాలు ఉంటాయి.
అంటే లెటర్ రైటింగ్లో కూడా నేను చెప్పేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక స్టాండర్డ్ ప్రకారం చెప్తాను నేను. ఏదో నోటికి వచ్చింది, బుద్ధికి తోచింది చెప్పను. ఒక ప్రాతిపదిక దేనికన్నా ఒక రిఫరెన్స్, ఒక బేసిస్ చూసుకొని దాని మూలాల్లోకి వెళ్ళిపోయి ఆ బేసిక్స్లో ఉన్నది కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాత మీకు చెప్తా. కాబట్టి యూ కెన్ ఫాలో మీ విత్ ట్రస్ట్ 100%. ఓకే, నౌ లెటర్ రైటింగ్లో అఫీషియల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, మెయిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద టైప్. బట్ ఇక్కడ ఏంట్రా అంటే లెటర్ రైటింగ్కి ఒక మనిషి పార్ట్లు ఎలా అయితే ఉన్నాయో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్స్ ఎట్లా ఉన్నాయో అట్లా 5 రకాల పార్ట్స్గా ఉంటుంది లెటరు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు, ఐ మీన్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, లేదంటే కనుక ఈ 10th క్లాస్ స్కూలింగ్ కాలేజీలో లెటర్ రైటింగ్ రాసేవాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాంటెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు స్కోర్ మార్క్స్. ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మాత్రం కాంటెంట్లో నువ్వు ఎంత కూరావు అనేది సెకండరీ, అంటే ఇంపార్టెన్స్ లేదని కాదు, సెకండ్ ఇంపార్టెన్స్ దానికి. అంటే ఎట్లాంటి నువ్వు భాష యూజ్ చేసావు, లాంగ్వేజ్ని, నీ వొకాబులరీ ఎలా ఉంది, దానిలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయగలిగావు, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా ఉపయోగించగలిగావు. ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అంటే స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా లెటర్కి, అది చూస్తారు. ఇప్పుడు మనిషిని చూడగానే ఫస్ట్ ఏం చేస్తారు, ఫిజిక్ కరెక్ట్గా ఫిజిక్గా ఉండాలని చూసేప్పుడు వాడి ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుంది. తర్వాత వాడి భాష, వాడి వ్యవహార శైలిని బట్టి వాడి మంచితనం ఏంటో చెడతో తర్వాత తెలుస్తుంది ముందు. కాబట్టి లెటర్ రైటింగ్లో ఫస్ట్ చూసేది ఏంటంటే అంటే 100కి 100% స్ట్రక్చర్ చూస్తారు. లెటర్ స్ట్రక్చర్లో మీకు 5 పార్ట్స్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది చదువుతో సంబంధం లేని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆఫీసులో కరస్పాండెన్స్ చాలా ఉపయోగం ఇది. ఏంట్రా ఇదంటే, 1, లెఫ్ట్ సైడ్ నా హెడ్డింగ్ పెట్టుకోండి నోట్స్ అని. ఆ నోట్స్లో రాసుకోండి లెటర్ రైటింగ్. దేర్ ఆర్ 5 పార్ట్స్ ఇన్ ఏ లెటర్. ఓకే, దోస్ ఆర్ 1, ఫ్రమ్. అంటే 1 అంటే ఫ్రమ్ అని రాసుకోండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెటర్ రాసేటప్పుడు మీకు ఈ 5ని ఉపయోగిస్తూ మీకు చెప్తాను. ముందు నోట్స్ రాసుకో లెఫ్ట్ సైడ్. 1, ఫ్రమ్. FROM, ఫ్రమ్. అంటే నువ్వు ఎక్కడ నుండి ఉత్తరం రాస్తున్నావో ఆ రాసే అతని చిరునామా, అంటే నేను రాస్తుంటే నా చిరునామా, మీరు రాస్తుంటే మీ చిరునామా, అది ఎక్కడ రాయాలని తర్వాత చెప్తా. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అసలు లెటర్లో కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రమ్. FROM, ఫ్రమ్ అంటే నుండి, అంటే ఉత్తరం రాసేవాడు తాను ఎక్కడ నుండి రాస్తున్నాడో పూర్తి చిరునామా ఇవ్వాలి. అది లేకపోతే ఆకాశరామన్ ఉత్తరం అంటారు. నెక్స్ట్, 2, సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే ఏం లేదండి, ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత మనం లెటర్లో అక్కడ మనం ఏం చేస్తామంటే మై డియర్ ఫ్రెండ్ అని, రెస్పెక్టెడ్ అంకుల్ అని, లేదా డియర్ సార్ అని, డియర్ మేడం అని, హలో ఫాదర్ అని, హాయ్ మామ్ అని పెడుతుంది సరా. దట్ ఈజ్ నథింగ్ బట్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే పలకరింపు, ఫస్ట్ పలకరించే పలకరింపు మనం సాల్యుటేషన్ అంటాం. సో సాల్యుటేషన్ అనేది సెకండ్ పార్ట్, అది కనపడాలి లెటర్ రైటింగ్లో. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ కనపడాలి. ఫ్రమ్ కనబడితే 1 మార్క్ మీకు వచ్చేసినట్టే. మొత్తం 15 మార్కులు లెటర్ రైటింగ్, 10 మార్కులు ఉందనుకోండి, ఫ్రమ్ కనబడితే 1 మార్క్ పడిపోయినట్టు అనుకోండి అంతే. నెక్స్ట్ సాల్యుటేషన్ కనిపిస్తుందని ఇంకో 1 మార్క్ పడిపోయింది అనుకోండి. ఓకే, ఇలా పెరుగుతుంటాయి. లోపల ఒకవేళ కాంటెంట్లో మీరు ఫెయిల్ అయినా, గ్రామటికల్గా ఫెయిల్ అయినా, స్ట్రక్చరల్గా ఫెయిల్ అయినా, లోపల ఎట్లాంటి ఫెయిల్యూర్ వచ్చినా సరే మ్యాటర్ స్టఫ్లో ఫెయిల్ అయినప్పటికీ అవుట్లైన్ మార్క్స్ దీనిలో ఎక్కువగా, అది అడ్వాంటేజ్ స్కోర్ మీకు. ఓకే, కాబట్టి ఇక్కడ సాల్యుటేషన్ అనేది 2వది. ఇది ఈ డియర్ ఫాదర్ డియర్ మదర్ లెటర్ రైటింగ్ కూడా మళ్ళీ చెప్తా. 3, బాడీ ఆఫ్ ద లెటర్. 3 అంటే బాడీ అంటే ఏంటంటే ఆ లోపల చెప్పనే కాంటెంట్ ఇది. ఇది మినిమమ్ 3 పారాగ్రాఫ్స్ ఉండాలి. లెటర్ రైటింగ్లో మెయిన్ బేసిక్ క్రైటీరియా ఏంటంటే మినిమమ్ 3 పారాగ్రాఫ్స్. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ రొటీన్ అనమాట. అంటే ఏ లెటర్కైనా ఒకలానే ఉంటాయి, అఫీషియల్ లెటర్స్ అన్ని ఒకలా ఉంటాయి. మధ్యలో 1 పారా లేక 2 పారాలు మీ ఓపిక, అది రాయడం మాత్రం ఆ కాంటెంట్ మీరు ఎంత రాశారో దాని స్ట్రక్చర్ని బట్టి. అంటే లోపల ఏం కూరావని కూడా చూడరు వాళ్ళు, మ్యాటర్ కూడా పెద్ద చదవరు. కాంపిటీషన్లో కానీ లేకపోతే 10th క్లాస్ 9th క్లాసు ఇంటర్మీడియట్లో వాళ్ళు మ్యాటర్ చదవరు. ఆ బాడీ అనేటువంటి అసలు ఉందా లేదా, వీడు 3 పారాలుగా రాశాడా లేదా అది కూడా చూస్తారు. ఫస్ట్ చూసేది అది, మిగతా చూడరంటల్లా, అవి ఇంపార్టెంట్ కాదంటల్లా, బాగా గుర్తుపెట్టి ఒకటి చెప్తే దాన్ని వ్యతిరేకంగా అనుకోకూడదు. నేనదండి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్కి ఇస్తారు. అందులో 5 భాగాలు వాళ్ళు చూస్తారు. ఫస్ట్ పైపైన తీసుకెళ్ళిపోతారు. వాల్యుయేషన్లో కూడా అది రాసి ఉంటుంది అనమాట. ఏమనంటే ఫస్ట్ 5 పార్ట్స్ వాడు రాశారు లేదా దానికి ఇన్ని మార్కులు ఇచ్చేయండి అని ఉంటుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్రమ్ రాశారా లేదా, దానికి 1 మార్క్ వచ్చినట్టు గుండెలు మీ చేసుకోవచ్చు. 35 మార్కులు పేసాలంటే ఇంకొక మార్క్ వచ్చేసినట్టే మనకి. నెక్స్ట్ సాల్యుటేషన్ రాసామా లేదా, ఇంకో మార్క్ వచ్చేసినట్టే. నెక్స్ట్ బాడీ, బాడీ అంటే ఇలా 3 పారాగ్రాఫ్స్లో మనం లోపల మ్యాటర్ రాసామా లేదా, 3 పారాగ్రాఫ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, కొట్టివేతలు అవి తర్వాత సంగతి. 4వది ఏంటంటే సబ్స్క్రిప్షన్ అంటారు. సబ్స్క్రిప్షన్ అంటే మన లెటర్ రైటింగ్లో చివర మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తాను, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా అర్థం అవుతుంది. సబ్స్క్రిప్షన్, SUBSCRIPTION, సబ్స్క్రిప్షన్.
దాని స్పెల్లింగ్ మళ్ళీ చెప్తాను, సబ్స్క్రిప్షన్, బాడీ స్పెల్లింగ్ BODY, సబ్స్క్రిప్షన్ SUBSCRIPTION, సబ్స్క్రిప్షన్. ఓకే, సబ్స్క్రిప్షన్ అంటే ఏం లేదండి, కింద మనం యువర్స్ లవింగ్లీ, ఓకే, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, ఎవర్ యువర్స్ అండ్ అసలు సరా వీటిని మనం ఏమంటాం అంటే సబ్స్క్రిప్షన్స్ అంటాం. అండ్ లెటర్లో కింద రాసిన తర్వాత మనం సంతకానికి పైన పెడతాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, యువర్ సిన్సియర్లీ అని పెడుతుంది సరా, దాన్ని మనం ఏమంటాం అంటే సబ్స్క్రిప్షన్ అంటాం. ఓకే, ఇది ఫోర్త్ వన్. ఇది కూడా చూస్తారు, ఇది ఉందా లేదా ఉంటే ఓ మార్క్ వేసేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే సూపర్స్క్రిప్షన్, SUPER, సూపర్, SCRIPTION, సూపర్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, 2 అడ్రస్ అండి. మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో 2 అని పెడతాం కదా, ఆ ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో ఆ 2 అడ్రస్నే మనం సూపర్స్క్రిప్షన్ అంటాం. ఓకే, ఈ 5 మీరు ఎక్కించుకోండి ఫస్ట్ నోట్స్లో. అయితే ఇంతకు మీ స్కూల్లో చెప్పారో చెప్పలేదో, ఆ బాడీ తెలియసో తెలియదు, కానీ నేను ధర్మం ప్రకారం ఏది చెప్పినా మొత్తం చెప్పాల్సిందే మీకు. ఏదో చెప్పుంటారులే, మనం కొంత చెప్దాం అనుకుంటే నీకు, నేను చెప్పడం దీనికి, మీరు చూడండి దీనికి, అలాగే యూట్యూబ్ కదా, ఏదో గాలికి తీసుకొచ్చి చెప్తాడులే, అది కూడా వద్దు. ఒక టీచర్ మీ ముందు నేను నుంచి చెప్తున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. ఇది చూసుకోండి, ఈ 5 ఎక్కించుకోండి, ఫ్రమ్, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్, ఈ 5 100% మీరు ఎక్కించుకోండి. అయితే ఇదే ఆర్డర్లో లెటర్లో వస్తుందని మాత్రం అనుకోవద్దు, రాయడం ఆర్డర్ రాశాం కానీ ఇవి ఎక్కడొక్కడ వస్తాయి లెటర్ రైటింగ్లో, 5 చోట్ల రావాలి, ఈ 5 కనపడాలి లెటర్లో. అది ఏది, సూపర్స్క్రిప్షన్ పైన రావచ్చు, ఓకే, బాడీ మధ్యలో ఉండొచ్చు, అదంతా ఓకే. నేను అది ఇప్పుడు లెటర్ రైటింగ్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అవుద్ది. ఫస్ట్ ఈ 5 ఎక్కించుకున్నారు కదా, ఫ్రమ్ నంబర్ 1, నంబర్ 2 సాల్యుటేషన్, నంబర్ 3 బాడీ ఆఫ్ ద లెటర్, నంబర్ 4 సబ్స్క్రిప్షన్, నంబర్ 5 సూపర్స్క్రిప్షన్, SUPER, సూపర్, SCRIPTION, సూపర్స్క్రిప్షన్. నౌ బోర్డు మీద కాన్సన్ట్రేషన్ పే చేద్దాము. నేను మీకు లెటర్ రైటింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. ఈ లోపల మీరేం చేస్తారంటే రైట్ సైడ్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ మీరు వదిలేసేయండి, ఇంకా అంటే నోట్స్ వరకే వదిలేసుకోండి. ఇప్పుడు నేను మోడల్ చెప్తున్నాను మీకు, ఒక మోడల్, దానికి రైట్ సైడ్ పేజీలు ఏం చేస్తారంటే ఈ చివర ఆ చివర ఎక్కువ బార్డర్ మాకండి, జస్ట్ యూనిఫామిటీ కోసం అని చెప్పి. అంటే మన కంప్యూటర్లో కానీ టైప్ రైటర్లో కానీ మీకు ట్యాబ్ సెట్స్ ఉంటాయి కాబట్టి మీకు అటు ఇటు జరగకుండా ఉంటాయి, మరి రాసేప్పుడంటే మన ఇష్టం రాసేస్తాం కదా. ఒక మోడల్తారు, ఇండియా మ్యాప్ వస్తుంది, పైన ఇలా రాసుకుంటారు. సో అలా రాకుండా ఉండగా ఏం చేద్దామంటే లెఫ్ట్ టు రైట్ చివర ఎడ్జ్లు అంతే, ఒక్క 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవద్దు, ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ తీసుకొని నిలువరండి, గీతలు అటు గీట ఇదో గీట పెట్టు ఉంచుకోండి, పైన అఫీషియల్ లెటర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి, అంతే. అఫీషియల్ లెటర్ హెడ్డింగ్ పెట్టుకుని నేను ఇక్కడ చూసాను గీతలు ఇలా గీసేది సరే, ఇటోగైతే ఇటోగైతే గీసుకోండి. గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక లెటర్ తీసుకుందాం, అంటే మీ ఎగ్జామ్స్లో కావచ్చు, మీ నిజ జీవితంలో కావచ్చు, ఎక్కడైనా సరే అడుగుతారు. సో మనకున్న తక్కువ పాటి సమయంలో నిజంగా చెప్పాలంటే ఎంతో ఉంటుందండి, మనం కొండలోంచి కొంత తవ్వి మీకు ఇస్తున్నాం అంతే, కొండ మొత్తం ఇవ్వలేం కదా. నిజంగా చెప్పాలంటే ఇది కనీసం 500 ఎపిసోడ్ అవుతుంది అన్నాను, నేను బతుకుతాను తెలియదు, మీరు చూడగలలేదు కూడా తెలియదు. కాబట్టి ఉన్న ఆ కొద్ది టైంని యూటిలైజ్ చేసుకుందాం బాగా. ఏంటంటే నేను ఇప్పుడు చెప్పే ఈ లెటర్ రైటింగ్ మ్యాటర్ ఉంది కదా, అది అన్ని రకాల లెటర్లు కొట్టలేం కాబట్టి ఒక మోడల్ కన్సాలిడేట్ చేసుకుంటే మీ అందరి మైండ్స్లో ఫస్ట్ ఏది వస్తుంది, ఏ లెటర్ రాయాలని మైండ్లోకి వస్తుంది చెప్పండి. మీరు స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మైండ్లో ఫస్ట్ లెటర్ రైటింగ్ రాయాలంటే అఫీషియల్ లెటర్ ఏ ఎగ్జాంపుల్ చెప్పమంటారు అని మిమ్మల్ని అడిగితే ఫస్ట్ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి మీరు చెప్పండి, లీవ్ లెటర్ అంతేనా, పెట్టువాడికి లీవ్ లెటర్ కూడా అలవాటు అయిపోయింది, లీవ్ లెటర్ నేను చెప్పను అసలు, అది క్రైమ్ ఓ టీచర్ చెబితే. మీరందరి మీద లీవ్ లెటర్ చెప్పాలనుంది కదా, చెప్పను. ఓకే, ఇప్పుడు కరెక్ట్, ఎవరికైనా అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే మనం కాబోయే భావి భారత పౌరులం. ఓకే, కాబట్టి మనం చదువు పూర్తయిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటంటే ఒక అప్లికేషన్ తయారు చేయడం. ఆ అప్లికేషన్ రేపు పొద్దున మనం అమెరికన్ కాన్సులేట్కి పంపించవచ్చు, లేదా లోకల్గా ఒక కంపెనీకి పంపించవచ్చు, బట్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అప్లికేషన్ లెటర్ ఎట్లా రాయాలో నేను మీకు బోధపరుస్తాను. అయితే మీరు రేపు పొద్దున దీన్ని లీవ్ లెటర్లో రాయొచ్చు, లోన్కి అప్లై చేయొచ్చు, లేదంటే మీ ఇంటి దగ్గర ఒక కరెంట్ పోయిందని చెప్పేసి కరెంట్ ఆఫీసులో రిపోర్ట్ అవ్వచ్చు, మీ బైక్ పోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎటువంటి అఫీషియల్ లెటర్, మీరు ఇల్లు కడుతున్నారు, ప్లానింగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టుకోవచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్కి ఏమంటే మా ఇంటి ప్లాన్ అప్రూవల్ చేయమని లెటర్ పెట్టుకోవచ్చు. లెటర్లో కాంటెంట్ ఏదైనా కావచ్చు. నేను చెప్పే మోడల్ మాత్రం వీటన్నిటికీ యూనిక్ అనమాట. ఈ యూనిక్ బేసిక్ మోడల్ నేను చెప్తాను, అది అప్లికేషన్ అనే లెటర్ నేను చెప్తాను కాబట్టి అది ఎలా అయితే మీరు ఫాలో అవుతున్నారో మిగతా లెటర్స్లో కూడా అదే స్ట్రక్చర్ని మాత్రం ఫాలో అయిపోండి. మీరు బ్లైండ్గా ఫాలో అయిపోయి మ్యాటర్ మాత్రం లోపల అడిగిన దాన్ని బట్టి మార్చుకోండి. రేపు ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడిగిన దాన్ని బట్టి రైట్ ఏ లెటర్ టు యువర్ మున్సిపల్ కమిషనర్ టు అప్రూవ్ ద ప్లాన్, లేదా రైట్ ఏ లెటర్ టు యువర్ శానిటరీ ఇన్స్పెక్టర్ దట్ గార్బేజ్ ఈజ్ స్టాగ్నేటెడ్ ఇన్ యువర్ ఏరియా అండ్ కాజింగ్ డిజీజెస్, సో కంప్లైంట్ హిమ్ అంటారు. సో ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా అడిగినండి,
దేర్ హ్యాపెండ్ అన్ యాక్సిడెంట్ అట్ అవర్ ఏరియా ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి, సో దాని నుంచి లెటర్ రాయమంటారు. కాబట్టి ఇట్లాంటి లెటర్ రైటింగ్ మిమ్మల్ని అడిగినప్పుడు ఏంటంటే, ఏ లెటర్ అయినా కావచ్చు కాంటెంట్ లోపల మార్చుకోండి, మోడల్ మాత్రం నేను చెప్పిందని ఫాలో అయితే మీకు మంచి మార్కులు రావడం తథ్యం. ఓకే, ఇప్పుడు లెటర్ రైటింగ్ మనం నేర్చుకుందాం. పైన హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, అఫీషియల్ లెటర్ అని పెట్టుకున్నారు కదా. లెటర్ రైటింగ్లు రెండు రకాలుగా ఉంటాయి అఫీషియల్ లెటర్లో, బాగా గుర్తుపెట్టుకోండి. టూ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్. ఏంట్రా అంటే అఫీషియల్ లెటర్లో కూడా ఇండియన్ స్టాండర్డ్ స్టైల్, అమెరికన్ స్టాండర్డ్ స్టైల్ అని రెండు ఉంటాయి. ఇండియన్ స్టాండర్డ్ స్టైల్ ఏంట్రా అంటే రైటు లెఫ్ట్ కూడా కొడుతూ మనం పారాగ్రాఫ్స్ దగ్గర ఫైవ్ స్పేసెస్ ఇవ్వటం, దాని తర్వాత మనం రైట్ సైడ్ కొన్ని రాయడం, లెఫ్ట్ సైడ్ కొన్ని రాయడం అనేది ఒక స్టైలు, అది ఇండియన్ స్టైలు. రెండోది అమెరికన్ స్టైల్ అంటే ఏంటంటే మొత్తం లెఫ్ట్ మార్జిన్ తీసుకుంటారు అంతే, ఇక రైట్ సైడ్ ఏమి రాదు, లెటర్ అంతా లెఫ్ట్, ఇంకా ఇంకేమి రైట్ సైడ్ రాదు, ఒక స్టేషన్ డేట్ తప్ప. స్టేషన్ డేట్ మాత్రం అమెరికా అండ్ ఇండియా రైట్ సైడ్ వస్తుంది, మిగతా ఫ్రమ్ గొట్టు, టూ గొట్టు, మ్యాటర్ గొట్టు, కింద యువర్స్ ఫెయిత్ఫుల్ బిడ్ ఏదైనా చేయి, మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. లెఫ్ట్ మార్జిన్ చేసుకుంటారు, రైట్ మాత్రం ఫ్రీగా వదిలేస్తారు. అంటే ఎంతైనా రాసుకుంటూ పోతే లెఫ్ట్ మాత్రం ఒకటే ఇదిగా వచ్చేస్తారు యూనిఫామిటీగా. దట్ ఈజ్ అమెరికన్ స్టైల్. నేను అమెరికన్ స్టైల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఏమన్నా చేసేప్పుడు, ఎందుకంటే అది అందంగా కనిపిస్తుంది. అంటే ఇండియన్ స్టైల్ అంటే ఒకరు బాబు దేశాభిమానం గురించి మాట్లాడలేక, నేనేం చెప్తున్నానంటే ఇండియన్ స్టైల్లో పారాగ్రాఫ్ అనేది ఒక నాలుగైదు పారాలు ఉంటే పర్ల, అలాగే నాలుగైదు లైన్లు ఒక పారా ఉంటే పర్ల, ఏమంత కొన్ని చోట్ల ఒక లైన్కే పారా అయిపోతుంది. అప్పుడేంటే ఐదు లైన్ స్పేస్ ఇచ్చి దానికి ఏం చేయాలి, లెఫ్ట్ నుంచి రాయడం కుదరదు, ఐదు అక్షరాలు పట్టే స్పేస్ వదిలి అక్కడి నుంచి రాయాలి. అది మూడు నాలుగు లైన్లుగా ఉంటే అందంగా కనిపిస్తుంది, కానీ అది ఒకే లైన్లో లేదు రెండు లైన్లో వచ్చింది అనుకోండి చూడడానికి, ఇక్కడి నుంచి ఒక లైన్ రాస్తాం, మన నెక్స్ట్ పేరా మనం ఎక్కడి నుంచి రాస్తాం, మనం నెక్స్ట్ పేరా, అప్పుడు ఏమవుతుంది అంటే చూడడానికి కొంచెం అంబరాసింగ్ ఉంటుంది. అందుకని నేనేం చేస్తాను అంటే ప్రిఫర్ చేసేది నేను చెప్పే స్టైల్ కూడా ఇప్పుడు అమెరికన్ స్టైల్ ఎందుకు చెప్తాను అంటే యూనిఫామిటీగా లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేసి, అలాగే ఇటు కొంత ఇటు కొంత ఇటు కొంత ఇటు కొంత రాయడంలో కూడా కొంత మనం కన్ఫ్యూజన్ అవుతాం, జిగ్జాగ్ ఉంటుంది ఆ రైట్ టు లెఫ్ట్ ఏది పెట్టాలని. అందుకని ఏంటంటే లెఫ్ట్ మార్జిన్గా తీసేసుకుని మొత్తం లెటర్ మనం అఫీషియల్ లెటర్గా చెప్దాం. ఓకే, జై భారత మాత, ఓకే ఐ లవ్ మై ఇండియా, బట్ నేను చెప్పే అమెరికన్ స్టైల్ దేనికంటే ఓన్లీ పర్పస్ ఆఫ్ నీట్నెస్, దట్స్ ఇట్. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను, అప్లికేషన్ ఎట్లా రాయాలి, ఒక ఉద్యోగానికి అప్లికేషన్ రాయాలి, ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. ఓకే, రైట్ ఏ లెటర్ లేకపోతే సబ్మిట్ అన్ అప్లికేషన్ టు సోన్స్ కంపెనీ ఫర్ ఏ జాబ్. ఓకే, దట్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ లోకల్ మ్యాగజైన్, లోకల్ న్యూస్ పేపర్ ఆన్ సోన్స్ డేట్ ఇన్ కరికులం కాలం చెప్తాడు. ఏంట్రా అంటే అక్కడ వేకెన్సీ కాలమ్స్ పడింది అనుకోండి, దాన్ని బట్టి మిమ్మల్ని అప్లై చేసుకోమంటే ఎట్లా రాయాలి. ఫస్ట్ అటు ఇటు మార్జిన్ తీసుకుని రైట్ సైడ్న, అమెరికా స్టైల్లో ఓన్లీ స్టేషన్ డేట్ మాత్రం రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ నేను విజయవాడ కాబట్టి రైట్ సైడ్న విజయవాడ రాయడానికి మాత్రం స్పేస్ తీసుకుంటాను. విజయవాడ అన్న సార్, మీరు న్యూజిలాండ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, లేదు ఇండియాలోని మీరు ప్రస్తుతం ఢిల్లీలో ఆగారు, ఏ ఊళ్ళో మీరు ప్రస్తుతం ఉన్నారో, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారో ఆ ఊరి పేరు రాసుకోండి మీరు రైట్ సైడ్న. నేను విజయవాడ కాబట్టి విజయవాడ అని రాస్తున్నా, విజయ వాడ రైట్ సైడ్ నుంచి రాయాలి, మధ్యలోకి రాయకండి, కొంతమంది సెంటర్కి రాస్తారు మర్చిపోయి అని. ఇక్కడ కామా పెట్టడం మర్చిపోద్దు, కొన్ని మిస్నోమర్స్ వస్తున్నాయి ఈ మధ్య, అంత పుకార్లు కామాలు తీసేశారు, తీసేయడం ఏంటి, రేషన్ కార్డు తీసేసినట్టు, అలా తీయడానే ఉండవు లెటర్ రైటింగ్లో. పంక్చువేషన్స్కే మార్క్స్, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పా కాంటెంట్ అనేది సెకండరీ, ఫస్ట్ మీకు ఈ ఐదు వాడు చెప్పాడే ఫ్రమ్ము, శాల్యుటేషను, సబ్స్క్రిప్షను, సూపర్సెప్షను, బాడీ, ఇవి ఉన్నాయా లేదా చూస్తాడు, దానికి మార్కులు ఉంటాయి ఫస్ట్ పాయింట్. సెకండ్ చూసేది పంక్చువేషన్స్ మీరు థరోగా ఫాలో అయ్యారా లేదా. ఈ లెటర్ రైటింగ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల పంక్చువేషన్స్ పెట్టకూడదు, పెడితే మార్కులు పోతాయి, అది కొడుకు పెట్టుకోండి, మైనస్ మార్కులు పడతాయి, అంటే తీసేస్తారు మార్కుని, తప్పు పెట్టకూడదు పెట్టకూడదు, అదేంటో కొన్ని జీవితా. కొన్ని చోట్ల పెట్టాల్సిన చోట పెట్టకపోయినా మార్కు పోతుంది. నువ్వు విజయవాడ స్పెల్లింగ్ తప్పు రాసే ఉపరాసే చూడరు, ఒకసారి విఐజేఏవైఏ బదులు విజయ విఐజేఏవై డబ్ల్యూడిఏ రాసేస్తా, దాన్ని ఎక్కువగా పట్టించుకోరు, దాని సెకండరీ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏస్తుంటే దాని పక్కన కామా పెట్టాడా లేదా, అది పెట్టలేదు సంజు ఆఫ్ మార్క్ లేచిపోద్ది, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి పంక్చువేషన్స్ ఎవరైతే లెటర్ రైటింగ్లో ఫాలో అవుతారో స్కోర్ బాగా వస్తుంది, అది కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు. సో విజయవాడ కామా, అది మీరు ఒకవేళ హైదరాబాద్ అయితే హైదరాబాద్ కామా, నెల్లూరు అయితే నెల్లూరు కామా, అనంతపురం అనంతపురం కామా, పలమనేరు అయితే పలమనేరు కామా, కడప అయితే కడప కామా, ఓకే మండపేట మండపేట కామా, ఎక్కడైతే అక్కడ విజయవాడ కామా. డేట్ నేను ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఆ రోజు డేట్ వేస్తాను, మీరైనా ఆ డేటే వేసుకోవాలి, ఇది ఎప్పుడు చూసారో ఆ రోజు డేట్ జాగ్రత్త తగ్గించుకోండి. ఇవాళ డేట్ యాక్చువల్గా ఏంటరా అంటే మనము 11 మార్చ్ 2018 అని ఫుల్ స్టాప్ పెట్టండి.
జాగ్రత్త. ఒకవేళ బోర్డు మీద కనపడిపోయినా నేను చెప్పేది వినండి చాలు, బోర్డు ఒకసారి కంప్లైంట్ వస్తుంది, ఐఎమ్ హెల్ప్లెస్ ఫర్ దట్ బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఓకే, ట్రీట్ మై ఫేస్ యాజ్ ఎ బోర్డ్. ఇక్కడ విజయవాడ కామా అంటే మీ ఊరి పేరు రాస్తాం, కామా పెట్టండి. ఏ ఊరు నుంచి మీరు ఉత్తరం రాస్తున్నారు, ఉద్యోగం ఏ ఊళ్ళో ఉందని అన్నంతలా. కామా డేట్ 11/3/2018 ఇవాళ నా డేటు, మీరు చూసిన డేట్ ఏదైతే అది వేసుకొని ఫుల్ స్టాప్ పెట్టండి. ఎగ్జామ్ రాసే వెళ్ళితే ఎగ్జామ్లో ఏ డేట్ ఉందో ఆ డేటు. ఇది కేవలం ఈ ఒక అప్లికేషన్ లెటర్కి అని చెప్పట్లేదండి, ఆఫీసెస్లో ఎవరన్నా రాసే బిజినెస్ లెటర్స్కైనా సరే దేనికైనా మోడల్ ఇదే. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్న దాని కింద, లెఫ్ట్ సైడ్న బాగుర్తు పెట్టుకోండి డేట్కి కింద వచ్చేట్టుగా, ఎందుకంటే డేట్కి ఏదో రాశాను ఒక్కోసారి ఊరి పేరు ఎక్కువ వస్తే డేట్ మీదకి వెళ్ళిపోయి ఓవర్లాప్ అయిపోతుంది. కాబట్టి ఒక స్పేస్ తీసుకుని దానికి లెఫ్ట్ సైడ్న ఫ్రమ్ అని హెడ్డింగ్ పెట్టండి, నో పంక్చువేషన్ హియర్ ప్లీజ్, నోట్ దిస్ పాయింట్. లెఫ్ట్ సైడ్ నోట్స్ ఉంటుంది కదా అక్కడ రాసుకోండి. ఫ్రమ్ రాసిన తర్వాత అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మోడల్కి లెఫ్ట్ సైడ్ నోట్స్ అని పెట్టమని, ఎందుకంటే అక్కడ రాసుకుంటారని మీ మీ నోట్స్ అంతా అక్కడ రాసుకోండి, లెటర్ వైపు ఏమి రాయమాకండి. సో స్టేషన్ రాసి కామా పట్టవాలను కామెంట్ రాసుకోండి లెఫ్ట్ సైడ్న, అలాగే దాని కింద డేట్ వేసి ఫుల్ స్టాప్ పెట్టవాలను, ఫుల్ స్టాప్ పెట్టవాలను కంపల్సరీ, అది పంక్చుయేషన్ ఉండాలి అక్కడ. అది అయిపోయిన తర్వాత దాని కింద లెఫ్ట్ సైడ్న అంటే ఎడమ పక్క చివర ఫ్రమ్ అని రాసి కామా ఫుల్ స్టాప్ అంటే ఎటువంటి పంక్చుయేషన్స్, ఎక్స్క్లమేషన్ మార్క్, సెమీ కోలన్, కోలన్, నథింగ్ ఏమీ పెట్టకూడదు, ఫ్రమ్ అని వదిలేసేయండి. దాని కింద నేను నా ఇంటి నుంచి రాస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఒక మాట నోట్ చేసుకోండి, స్టూడెంట్స్ అయితే ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. ఓకే, అదే ఆఫీసులో ఉద్యోగస్తులు లెటర్ హెడ్ మీద కనుక లెటర్ కొట్టేవాళ్ళైతే ఫ్రమ్ అడ్రస్ రాదు ఇంకా, అర్థం. ఎందుకని అంటే పైన లెటర్ హెడ్లోనే మీకు పలానా కంపెనీ దాని అడ్రస్ ఉంటాయి, కింద ఏమో ఫుట్ నోట్లో మనం మీకు ఫోన్ నెంబర్స్, ఫ్యాక్స్లు, బ్రాంచ్ ఆఫీస్ వివరాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆఫీసుల్లో ఎవరైతే లెటర్ రైటింగ్ చేస్తున్నారో, లెటర్ హెడ్ మీద చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఇది అవసరం లేదు, ఫ్రమ్ అనేటువంటిది మీరు కొట్టనక్కర్ల, గుర్తుపెట్టుకోండి. బట్ మామూలుగా జనరల్గా ఉత్తరం రాస్తే మీకు ఒక లెటర్ హెడ్ లేదు, స్టాంప్స్ మీద మెయింటైన్ చేసేస్తున్నారు చిన్న చిన్న కంపెనీస్, లేదని మీరు ఒక స్టూడెంట్ మీరు ఎగ్జామ్ రాయాలి కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నారు, మీకు అందరికీ లెటర్ హెడ్స్ ఉండవు. లేనప్పుడు ఏంటంటే వాళ్ళు మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని రాసి, ఇక్కడ నేనైతే నా పేరు రాసుకుంటున్నా కే బాలాజీ వెటల్, ఏ నేను రాసుకుంటున్నా నా పేరు, వినిపించింది ఏమంటారు ఫ్రమ్ ఆల్ క్యాపిటల్స్ రాయాలా అంటారా, రాసినా రాకపోయినా పర్లా, దిస్ నాట్ ఏ క్రైటీరియా. ఫ్రమ్ అనేది కంపల్సరీ క్యాపిటల్స్లోనే రాయము, అలా బాగుంటుందని రాయమంటారు అంతే. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనేది మామూలుగా రాసినా పర్లా, ఓకే, ఎఫ్ మాత్రం క్యాపిటల్, ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి ఇంగ్లీష్లో. తర్వాత నా పేరు నేను రాసుకున్నా, కామా నా అడ్రస్ డోర్ నెంబర్, డోర్ నెంబర్ అని రాస్తా, ఓకే 23-9-11 నా డోర్ నెంబర్, మీది ఏముంటే అది వేసుకోండి. జాగ్రత్త, ఒకదాని కింద ఒకటి పక్కన రాయకూడదు, పేరు దాని కింద డోర్ నెంబరు, డోర్ నెంబర్ పక్కన మళ్ళా మన హౌస్ నేమ్ ఏది, కామన్ విలాస్, ఓకే, లేకపోతే ఫార్చ్యూన్ విల్లా, మీ ఏదైతే అది మీరు ఏ అపార్ట్మెంట్లో రత్న అపార్ట్మెంట్స్ ఏది ఉంటే అది రాసుకోండి, ఓకే, లోటస్ ల్యాండ్ మార్క్ ఏదైతే అది డోర్ నెంబర్ 23-9-11 మా ఇల్లు వచ్చి మాది వీరభద్ర నిలయం, సో అది రాసుకుంటున్నా, మీరు కూడా అదే రాయండి. ఏంటి నాది కాదు, మీ ఏ ఇల్లు అయితే ఆ ఇల్లు పేరు రాసుకోండి, ఉంటాయి లక్ష్మీ విలాసం ఏదో ఉంటాయి కదా, లేకపోతే వరలక్ష్మి నిలయం ఏదుంటే అది, ఓకేనా. 23/11 కామా వీరభద్ర అంటే పక్కన నా చూడని కూడా రాస్తున్నా నిలయం, బట్ డోర్ నెంబర్ వేసా కామా పెట్టకపోతే మార్కు పోతుంది. రెగ్యులర్ లైఫ్లో కూడా మీరు లెటర్ కొట్టే ఉద్యోగస్తులు కూడా పంక్చుయేషన్స్ ప్లీజ్ ఫాలో ద పంక్చుయేషన్స్, ఓకే. తర్వాత వీరభద్ర నిలయం దగ్గర కామా పెట్టుకున్నా, మీరు కూడా మీ ఇంటి పేరు కామా పెట్టుకోండి. దాని కింద మళ్ళీ కిందకు వచ్చింది, మరీ వెడల ప్రస్తుతి చివరి దాకా వెళ్తుంది, బాగోదు, ఫ్రమ్ అడ్రస్ అంతకన్నా ఎక్కువ రాయకూడదు, కిందకు వచ్చేసేయండి. ఎం బాలమురళీకృష్ణ స్ట్రీట్ అంటే మీ స్ట్రీట్ పేరు ఏదైతే లాలా లజపతిరాయ్ స్ట్రీట్, గోవిందరాజులు స్ట్రీట్, మీరు ఏ స్ట్రీట్ అయితే అది సెయింట్ జాన్సన్ స్ట్రీట్ ఏదైతే అది ఆ స్ట్రీట్ నేమ్ రాసుకోండి, ఓకే, ఎం బాలమురళి కృష్ణ. ప్రతిదీ కూడా కామాతోనే ఎండ్ అవ్వాలి, అది మాత్రం నేను 10 సార్లు చెప్పలేను, ఎవరో చెప్పారు నేను వాదనలొద్దు, గబుకను ఫోన్ చేసి సార్ అక్కడ ఎక్కడ కామాలు ఏమన్నా ఇవన్నీ ఎక్కువ అడుగుతున్నారు, అది నేను చెప్పేదానిలో డౌట్ అయితే నేను చెప్పగలను, కానీ ఎక్కడో ఏదో చూశాను కాబట్టి మీరు దాన్ని క్లియర్ చేయండి, అవన్నీ నేను బాధ్యత కాదు, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇక్కడ నేను చెప్పేదాన్ని ఏమైనా లోపం కనిపించింది యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్, ఓకే. సో బాలమురళి కృష్ణ స్ట్రీట్ రాశాము. దీని తర్వాత నేనుండే పేట సత్యనారాయణపురం కాబట్టి ఒకవేళ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే కూడా రాసుకోవచ్చు పక్కన, ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నది సిఐడి ఆఫీస్ దగ్గర, సో నియర్ సిఐడి ఆఫీసు, లేదా నియర్ ఏకేటీపీ స్కూల్, నియర్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ, ఒకవేళ మీ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే ఆ పక్కన మీరు అది కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం పెట్టుకున్నాం గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు ఫ్రమ్ అడ్రస్ చాలా క్లియర్గా ఉండాలి, ఎందుకంటే వెళ్ళిన దానికి రెస్పాన్స్ రావాలి, ఏ చిన్న అడ్రస్ తేడా వచ్చినా కూడా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడమో రాకపోవడమో మిస్ అయిపోవడం జరిగితే లైఫ్ ఏ కళ్ళు అంత అయిపోతుంది ఒక పోస్టేజ్ మిస్టేక్ వల్ల. కాబట్టి మనం ఏది ఉంటే అది క్లియర్గా రాద్దాం, అయితే అందంగా రాద్దాం, అర్థమయ్యేటట్టు రాద్దాం, ఏదో కిలికి రాసేస్తే వాళ్ళకి అర్థం కాక
దాకా గురు గోవింద్ స్ట్రీట్ అని రాస్తే అక్కడేదో గొరవై స్ట్రీట్ అని చెప్పేసి వేరే ఊళ్ళు వెళ్ళిపోద్ది. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఎం బాలమౌళి కృష్ణ స్ట్రీట్ కామ నా పేట సత్యనారాయణపురం, ఓకే, మీది వచ్చేప్పటికి అమీర్పేట అనుకోండి, మలక్కపేట అనుకోండి, లేకపోతే సయ్యద్ అబ్దుల్లా పేట, మీ ఇష్టం ఏదైతే అది రాసుకోండి. ఓకే, సత్యనారాయణపురం నేను రాస్తున్నా, నీట్గా కామా పెడుతున్నా. చూడండి, దిస్ ఈజ్ యూనిఫార్మిటీ. ఇలా రాస్తే మార్కులు పడతాయి. సత్యనారాయణపురం, నేను ఉండే ఊరు మళ్ళీ విజయవాడ. అక్కడ మరి విజయవాడ రాశాం కదండి, మళ్ళీ ఇక్కడ రాయాలా అంటారు. నేనేమంటున్నానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే టైంలో మీరు విజయవాడ వాళ్ళు అంటే నేను అనుకున్నాను సత్యనారాయణపురం విజయవాడ నాది. ఆ అప్లికేషన్ పెట్టే టైం విజయవాడలో ఉండక్కల్లా, నేనేదో హైదరాబాద్లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నేను కడపలో ఉన్నా, అనంతపురంలో ఉన్నాను, విశాఖపట్నంలో ఉన్నాను, గోవాలో ఉన్నా, ఎక్కడో ఉన్నాను. ఆ ఉన్న క్షణంలో నేను అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, కోచింగ్ తీసుకుంటున్నాను, ఏదో క్యాంప్లో ఉండు, నేను ఎంప్లాయ్మెంట్ కూడా వేరే ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు కదా. సో అక్కడ నేను క్యాంప్లో ఉండు, వేరే పని మీద అక్కడ వారం ఉండాల్సి వచ్చిందండి. నేను విజయవాడ వచ్చి పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది లెటర్ రాయాలంటే. అందుకని ఎవరో చెప్పారు, అరే మంచి జాబ్ ఉందిరా, ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు అప్లై చేసుకో అన్నారు, మంచి జీతం అయి ఉన్నాయిరా అనగా నేనేం చేస్తాను, వెంటనే ఇమీడియట్గా అక్కడ నుండి రాసేస్తాం. ముందు ఆ రాసినప్పుడు నేను ఉన్నది ఆ ఉత్తరం రాసేటప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అది స్టేషన్, అక్కడ టెంపరీ అంటే విశాఖపట్నం నుంచి రాస్తాను, ఇక్కడ విశాఖపట్నం పెడతా, బందర్లో ఉన్నానుకో బందర్ని పెడతా, అది ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నానో అది ఇక్కడ రాయాలి. నేను అసలు ఉండే అడ్రస్ ఏదిరా అంటే, అందుకని మీరు చూడండి అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఇచ్చిన దానిలో కూడా మీకు అడ్రస్ అని పర్మనెంట్ అడ్రస్ అంటారు, అంటే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని పెట్టి పర్మనెంట్ అడ్రస్ పెడతారు. అంటే ఏంటి, నువ్వెవరో అంకులింటే ఉండొచ్చేమో, ఒక హాస్టల్లో ఉండొచ్చేమో, పట్టణంలో ఏదో ఒక రూమ్ తీసుకుని ఉండొచ్చేమో, కాబట్టి అదేమో కరస్పాండెన్స్కి ప్రస్తుతానికి. అసలు నీ అడ్రస్ ఏది బేసిక్గా, నీ పర్మనెంట్ అడ్రస్ ఏది మాకు కావాలంటాడు, అంటే ఆధార్ కార్డు ప్రకారం నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంతకు ముందు, లేదా పర్మనెంట్ అసలు మీ ఊళ్ళు ఏ ఊళ్ళు ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, నువ్వు ఉత్తరం రాసే టైంలో ఏ ఊళ్ళో ఉన్నావో అక్కడ స్టేషను, ఇక్కడ రాసిన దానిలో నువ్వు జనరల్గా నీ అడ్రస్ అక్కడ క్లియర్ అడ్రస్, ఏ అడ్రస్ నీకు ఉత్తరం రాయాలో. సాధారణంగా నాకు విజయవాడ నుంచి రాస్తున్నాను, నేను ఊళ్ళు పోను, విజయవాడ నుంచి రాస్తున్నాను కాబట్టి నా అడ్రస్ అదేంది, స్టేషన్ అదేంది, అలా ఉండక ఉండాలని రూల్ లేదు కదా. అందుకని మీరేంటంటే, కొంతమంది బంధువులలో చదువుకునే వాళ్ళు కానీ రూమ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళేంటి ఆ ఉత్తరం రాసేటప్పుడు, అది ఏ ఉత్తరం అయినా కావచ్చు, పర్టికులర్ లెటర్ రాసేటప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ స్టేషన్, ఏ స్టేషన్గా ఉన్నారో, నెక్స్ట్ అడ్రస్ వచ్చేప్పటికి వాళ్ళ అడ్రస్ ఏదో, ఏ అడ్రస్కి రావాలో. ఇక్కడ నాకు రెండు ఒకటే అయినాయి అదృష్టం అండి. సో విజయవాడ, ఓకే అని రాసి డాష్ పెట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక రూల్ మాత్రం పాటించాలి మనం. మీరు కొరియర్కి అయితే ఫోన్ నెంబర్ కంపల్సరీ, టూ అడ్రస్కైనా ఫ్రమ్ అడ్రస్కైనా ఫోన్ నెంబర్ పెట్టచ్చు. ఒకవేళ అలాగపోతే మీరు తిరిగి రావడానికైనా ఫ్రమ్లో ఫోన్ నెంబర్ ఉందా, ఫోన్ చేస్తారు, కానీ మీ అడ్రస్ దొరకలేదని మీ ఉత్తరం తీసుకొని చేస్తున్నారు రేపు అంటాడు. కాబట్టి అదే మనం పిన్ కోడ్ అనేది ఎప్పుడు మనం ఇవ్వడం మంచిది, ఎదుటి మనకి మనం రిప్లై ఇవ్వాలిగా, ఇప్పుడు అప్లికేషన్ పెడుతున్నాం, రేపు కాల్ లెటర్ రావా మీకు, రావాలంటే ఇక్కడ పూర్తిగా బద్దకిచ్చి మనం పిన్ కోడ్ అవి రాలేదనుకో. గవర్నమెంట్ ఎప్పుడు సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తే మీకు పోస్ట్లోనే వస్తుంది, స్పీడ్ పోస్టో లేదా ఆర్పీపీలోనో, మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే వచ్చే అవకాశం ఎక్కువ. పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏం కావాలా అంటే, మన ఉత్తరం రాసేప్పుడు కానీ ఫ్రమ్లో అయినా కానీ పిన్ కోడ్ ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు ఆ ఉత్తరాల్లో ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా పెద్ద పట్టించుకోరు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ముందు తీసుకునేటప్పుడు రిజిస్టర్ పోస్ట్ అయ్యేప్పుడు ముందు అడుగుతారు, అక్కడ పిన్ కోడ్ లేకపోతే పిన్ కోడ్ రాసిమంటారు. కాబట్టి పిన్ కోడ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మంది మనం, అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు మనం గుర్తు మందన గుర్తుండాలిగా. కాబట్టి ఇక్కడ విజయవాడ 520011 మూడంకెలు గ్యాప్ మూడంకెలు పెట్టి ఈ హైఫన్ ద్వారా చివర ఫుల్ స్టాప్ పెట్టవాలను, పంక్చువేషన్స్ మాత్రం ప్లీజ్ నోట్ డౌన్, లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్కడెక్కడ కామాలు, అడ్రస్ మొత్తం కామాలతో వెళ్తుంది. చివర స్టేషన్ రాసిన తర్వాత పూర్తిగా పూర్తయ్యాక పిన్ కోడ్ కూడా వేశాక ఫుల్ స్టాప్ పడిపోతుంది, అర్థమవుతుందా, ఇక్కడతో ఫుల్ స్టాప్ పడిపోతుంది, పడిపోయి ఇక్కడ అండర్లైన్ చేయండి, అంటే అక్కడతో అప్ క్లోజ్ అయింది. సిటీ ఎప్పుడు కూడా క్యాపిటల్స్ రాయడం మంచిది. విజయవాడ నేనున్నారు కాబట్టి ఆ రాసిన తర్వాత పిన్ కోడ్ వేశాను చూడండి, డాష్ పెట్టి పిన్ కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏంటంటే, మనం ఉత్తరం రాసినప్పుడు ఫ్రమ్ అడ్రస్ అయినా టూ అడ్రస్ అయినా కొరియర్లో పంపిస్తే వాళ్ళకి పిన్ కోడ్ లేకపోయినా పర్లా, వాళ్ళు ముందే చూసేసి ఉంటేనే తీసుకుంటారు, వాళ్ళకి ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి, ఎవరికి పంపిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్, ఫ్రమ్ అడ్రస్ కూడా ఫోన్ నెంబర్ ఉండాలి. పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏం కావాలరా అంటే, ఎప్పుడు కూడా పిన్ కోడే కావాలి వాళ్ళకి, పిన్ కోడ్ లేకపోతే రిజిస్టర్ పోస్ట్ లాంటి పోస్టులు తీసుకోరు. ఇప్పుడు మామూలుగా డబ్బాలో పడేసే ఉత్తరాలు అయితే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, వాళ్ళకేం తెలుసు, కానీ చేతికి వాళ్ళకి ఇచ్చి మన రిజిస్టర్ పోస్ట్ కానీ పార్సిల్ కానీ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏదన్నా స్పీడ్ పోస్ట్ కానీ ఇస్తే దాని మీద వాళ్ళు పిన్ కోడ్ ఉందని స్పష్టంగా అడుగుతారు, కాబట్టి ఆ పిన్ కోడ్ కంపల్సరీ. కాబట్టి విజయవాడ డాష్ నా పిన్ కోడ్ వేస్తాం, మీరైతే మీరు ఏ ఊరైతే ఆ ఊరు ప్లస్ పిన్ కోడ్ మస్తం షూట్ చేయండి, ఇది మూడంకెలు గ్యాప్ మూడంకెలుగా వస్తుంది, తర్వాత ఏపీ అని పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రమ్ అడ్రస్ దాకా రాస్తాం ఈ లెటర్ రైటింగ్ని, మిగతా
ఏదైతే ఉందో, అంటే ఇప్పటిదాకా మీరు లెఫ్ట్ హ్యాండ్ నోట్స్లో కంపల్సరీ రాసుకోండి, ఊరి పేరు ఎప్పుడు క్యాపిటల్స్లో ఉండాలి, అది మంచి పద్ధతి. ఫ్రమ్ అడ్రస్ రాసినప్పుడు ప్రతి చోట కామాలతో పూర్తి చేయాలి, పేరు కామా, స్ట్రీట్ నేము కామా, డోర్ నెంబర్ కామా, ఇంటి పేరు కామా, దాని తర్వాత పేట కామా, ఊరు కామా, ప్రతి చోట కామాలు ఉండాలి. ఫుల్గా సిటీ నేమ్ రాశాక పిన్ కోడ్ కూడా వేశాక చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి, పెట్టి ఆ సిటీ నేమ్ని అండర్లైన్ చేయండి, అందంగా ఉంటుంది, మార్కులు కూడా బాగుపడతాయి, జనరల్ యూసేజ్లో కూడా చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది. సో ఊరి పేరు క్యాపిటల్స్ రాయడం మంచి పద్ధతి అన్నమాట, ఆ మేనర్స్ ఉపయోగిస్తే మంచిది. సో లెఫ్ట్ సైడ్ నోట్స్లో అది రాసుకోండి. మనం టిప్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఈ మధ్య ఆపేసాం కాబట్టి టిప్స్ కోసం 5 మినిట్స్ కేటాయిద్దాం. ఇది మీరు ఇక్కడ దాకా ఎక్కించుకోండి, నెక్స్ట్ టిప్స్లో నేను మిగతా లెటర్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మనం జెండర్స్లో ఒక 2-3 ఎపిసోడ్ల క్రితం 89 ఆ టైం ఎపిసోడ్స్ లాస్ట్లో చెప్పుకోండి, జెండర్స్ ఆఫ్ చేసాం, కొంత ఇంపార్టెంట్ ఉండటం వల్ల. ఇప్పుడు మనకు కొంత లేజర్ టైం దొరికింది కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ రాసుకోవాల్సిన జెండర్స్లో రాసుకోండి. ఏంటంటే మిల్క్ మ్యాన్ అంటే పాలమ్మే మగ అబ్బాయిని మిల్క్ మ్యాన్ అంటాం, ఇదే ఒక అమ్మాయి కనుక పాలమ్ముతుంటే మిల్క్ మెయిడ్ అంటాం. ఇంతకుముందు చెప్పాను సర్వెంట్ అంటే సేవకుడు, మెయిడ్ అంటే సేవకురాలు. అలాగే మిల్క్ మ్యాన్ అంటే పాలమ్మే అబ్బాయి, మిల్క్ మెయిడ్ ఎంఏఐడి మెయిడ్, మిల్క్ మెయిడ్ అంటే పాలమ్మే అమ్మాయి. ఓకే, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, బిఆర్ఐడి బ్రైడ్ జిఆర్ఓఓఎం గ్రూమ్, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, బిఆర్ఐడి బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, ఉత్త బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. తర్వాత కాంపౌండర్ COMPOUNDER కాంపౌండర్, COMPOUNDER కాంపౌండర్ అంటే వైద్య సహాయకుడు. అదే నర్స్ అంటే NURSE నర్స్ అంటే వైద్య సహాయకురాలు, సిస్టర్ అంటాం కదా. సో కాంపౌండర్ మగవాడైతే కనుక హాస్పిటల్లో చేసే అతను కాంపౌండర్ అంటాం, అదే అమ్మాయి కనుక కొంచెం సహాయం చేస్తుంటే కనుక డాక్టర్ గారికి ఆమెని నర్స్ అంటాం. నెక్స్ట్ ఇక జంతువుల్లో పక్షుల్లో కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి, మనకు తెలియదు, జనరల్ యూసేజ్లో వాడేస్తుంటాం మా డాగ్ అంటాం, అది ఆడకోకైనా మగకైనా అలా ఉండదు, వాటికి కూడా మళ్ళీ జెండర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడి ఉంది అనుకో, మనం హెన్న వేస్తాం సాధారణంగా, మనం నేర్పి చిన్నప్పటి కాన్వెంట్లో హెన్నబొమ్మ వేసి హెచ్ఈ అని హెన్న అంటాం, COC కాక అని చాలా తక్కువ చెప్తారు. సో మన చిన్నప్పటి నుంచి నాకైతే మాత్రం డిగ్రీ పాస్ అయ్యేదాకా కాక్ అంటే కోడి పుంజి ఒకటి ఉంటుందని, హెన్న అంటే కోడి పెట్ట నిజంగా తెలియదు, నాకు చిన్నప్పుడు ఎవరు తెలుసు, హెన్ అంటే కోడి అని తెలుసు, అది మగవాడ కూడా తెలియదు, అన్ని హెన్ అంటారు అనుకున్నా, తర్వాత తెలుసుకొచ్చింది అనమాట. అట్లా నేర్చుకోవడం సిగ్గుపడక్కర్లా, ఇప్పటిదాకా తెలియపోయినా పర్లా, ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, ఆ సంతోషం ఉంచుకోండి కదా, అరే నాకు ఎన్నాళ్ళు తెలియపోయింది అని ఎట్లా అయిపోయినా ఎవ్వరు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. చిన్నప్పుడే అన్నింటి తెలియని రూల్ ఏముంది, మన తెలియని ప్రపంచం చాలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేర్చుకోవచ్చు, 60 ఇయర్స్ ఏజ్ ఒక మేడంగా నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఆ పేరు గుర్తు నాగమణి ఉంది ఆవిడ, ఆవిడ అన్నారు నేను మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, చాలామందికి అలాంటి తాత ఉంది పాపం, నేను వాళ్ళతో మాట్లాడాలని మీది బాగా చెప్తున్నారు నేర్చుకుంటున్నాను, 60 ఇయర్స్ ఏజ్లో కూడా ఆవిడ ఎంతో ఎంతూజియాజంగా నాకు డౌట్స్ వేసి మిమ్మల్ని ఫోన్ చేసి ప్రాణం తీస్తానన్న, తీయండి కానీ 7 తర్వాత తీయండి అని చెప్పాను, ఆఫీస్ టైంలో మాత్రం నన్ను తీయడానికి కుదరదండి, సో 7 తర్వాత కానీ ఆదివారాలు కానీ, ఆవిడ ఎంత తహతాలు ఆడుతున్నారు, చాలామంది ఒకళ్ళ పేరు నాకు గుర్తు చెప్పాను కానీ బోర్డు మంది చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేదే అని సిగ్గుపడితే కూడా ఇప్పుడు తప్పది, ఇప్పుడు తెలుసుకున్నానని సంతోషపడండి. ఓకే, ఇంకా నాకు కూడా తెలియని చాలా ఉంటాయి ఇందులో. సో కాక్ అంటే కోడి పుంజు, COCK కాక్, హెచ్ఈఎన్ హెన్ అంటే కోడి పెట్ట, అంటే ఆడకోడిని మనం హెన్ అంటాం, మగ కోడిని మనం కాక్ అంటాం. ఓకే, అలాగే అంటే పుంజు అనమాట, కింద ఇలా ఉండి కొట్లాటకు ఉపయోగిస్తారు సరే పందేలప్పుడు, వాటిని కోడి పుంజులు పెడతారు, హెన్లు పెట్టరు. పీకాక్ అంటే మగనెమలి, పీహెన్ అంటే ఆడనెమలి, మనం జనరల్గా పీకాక్ అంటాం అన్నింటినీ కూడా, కానీ పీకాక్ అంటే మగనెమలి మాత్రమే. ఓకే, ఆడనెమలి అంటే పీహెన్, కాబట్టి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ఎక్కువ డ్యాన్స్ చేసేది మగ నెమలి కాబట్టి మనం జనరల్గా పీకాక్ అనేసేయడం అలవాటు అయిపోయింది, కానీ పీహెన్ అంటే ఆడనెమలి. నెక్స్ట్ హార్స్ అంటే గుర్రం అని విన్నాం, కానీ హార్స్ అంటే మగ గుర్రం మాత్రమే, HORSE హార్స్ అంటే మగ గుర్రమే, మన కాన్వెంట్లో ఎప్పుడు గుర్రమేడో హార్స్ అనో నేర్పేశారు తప్ప ఆడమగ తేడా ఇవి కూడా చిన్నప్పటి నుంచి మనం ఇంకుల్కి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన నర్సరీ బుక్స్ విక్రమ్కి రాస్తున్నప్పుడు ఆలోచన అనమాట, ఏదో ఇచ్చేస్తున్నాం చదివేస్తున్నారు కాదు, అక్కడ పెట్టాలి బ్లడ్ పెట్టి పెట్టాలి బుక్లో, ఏంటంటే ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన హార్స్ అంటే గుర్రం నేర్చుకోవడం కాదు, మగ గుర్రం అని నేర్చుకోవాలా. అలాగే మనం ఇందాక పీకాక్ అన్నాం, నా నాలెడ్జ్ ఎట్ ఎయిడ్స్ డిగ్రీ చేసేదాక హెన్ అంటే కోడనే విన్న తప్ప కాక్ అంటే కోడని నాకు తెలియదు అసలు. కాకేంటరా ఒక నడిగా హెన్ అంటారు కదా అంటే వాడు చెప్పాడు, వాడంటే ఐ మీన్ సారీ మాస్టర్ అంటారు, ఆయన అంటున్నారు మరి ఒరే కాక అంటే మగనేమన్నారా, హెన్ అంటే ఆడ సారీ కాక అంటేనేమో మగ కోడిరా, కోడి పుంజ అంటాను దాన్ని, ఆయన చెప్పిన తర్వాత నేను షై ఫీల్ అప్పట్లో అరే రే నాకు తెలియలేదని. అదే చిన్నప్పుడే
అన్నా నేను చదివే బుక్స్లోనే అక్కడ కానీ ఎక్కడన్నా కాకని కనిపించింటే నాకు ఆ విజ్ఞానం వచ్చేదిగా. అందుకే ఇప్పుడు నేను తయారు చేసే ప్రతి బుక్లోనే ఆలోచిస్తా, ఏది పెడితే పిల్లవాడు బాగా డెవలప్ అవుతాడు. బట్ అలా పెడితే ఆదరణ ఉండదు. టైటిల్ బాగుందా, పైన ఈ బ్రాండ్ ఏంటి, అవి చూస్తున్నారు, ఆ లెవెల్లో బ్రాండ్ ఉండి దాని రేటు ఎక్కువగా ఉందా లేదా. ఈ మధ్య ఫ్యాషన్ అయింది 1000 రూపాయలు బుక్ పెట్టే సెట్ పెట్టాం అనుకుంటున్నారు, 600 పెడితే చీప్ అనుకుంటున్నారు. మనం ఏంటంటే తక్కువ రీజన్లో మంచి నాలెడ్జ్ ఏంటి అలాంటివిని ఎక్కువ ఆలోచిస్తారు రాసేటప్పుడు. సో ఇక్కడ పీకాక్ అంటే మగనమ్మలి, పీహెన్ అంటే ఆడనమ్మలి, హార్స్ అంటే మగగుర్రం మాత్రమే. మరి ఆడగుర్రం ఏమంటారు అంటే మేర్, ఎంఏఆర్ మేర్ అంటే ఆడగుర్రం. ఓకే, నెక్స్ట్ డివోజిట్ డాగ్ అంటే మగ కుక్క, బిఐటిసిహెచ్ బిచ్ అంటే ఆడకుక్క. మనం జనరల్గా డాగ్ అనేస్తున్నాం, కుక్క పంపిస్తారు డాగ్ అంటున్నారు, కానీ అక్కడ డాగ్ అంటే మగ కుక్క మాత్రమే, బిఐటిసిహెచ్ బిచ్ అంటే ఆడకుక్క. మనం ఒకసారి తిడతారు, యూ సన్ ఆఫ్ ఎ బిచ్ అని అంటాడు ఇంగ్లీష్ వాడు, బాగా కోపం వస్తుంది మన బలనాడు అనుకుంటాం. అక్కడ తిట్టాడు అనమాట వాడు, ఆ బిచ్ అంటే సన్ ఆఫ్ ఎ బిచ్ అంటే ఒరే ఆడకుక్క కొడక అని తిట్టాడు వాడు. అది మనకు అర్థం కాకపోవడం ఏంటి, అది మామూలు మాట అనుకునే వదిలేసేవాడిని, తెలిసి తాడ తీసేవాడు. సో ఇక్కడ బిఐటిసిహెచ్ బిచ్ అంటే ఆడకుక్క, డాగ్ అంటే మొక్కొక్క మాత్రమే. అలాగే హీ గోట్ అంటే మేక పోతు అంటే మగ మేక, కింద రెండు తా వస్తాయి సరే అవి చిత్తుల్లాగా వస్తాయి వాటికి. షీ గోట్ అంటే ఆడమేక, జీఓఏటి. ఓకే, హీ గోట్ షీ గోట్. అలాగే హీ బఫెల్లో అంటే దున్నపోతు, షీ బఫెల్లో అంటే బర్రె అంటే పాలిస్తుంది అనమాట. ఇలాగా జెండర్స్ అనేది కొంతవరకు నేను చెప్పాను, ఇంకా కూడా కావాలన్నా మీరు అంటే ఇంకా చాలా ఉంటాయి, పొంకాను పొంకాను ఉంటాయి, అన్నీ చెప్పలేదు, మేజర్ చెప్పుకొచ్చా. ఇప్పుడు కింగ్ అని చెప్పా, దాని క్వీన్, ప్రిన్సుకు ప్రిన్సెస్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. అట్లా కొన్ని వదిలేయచ్చు, అది మర్చిపోయి వదిలేయడం కాదు, టైమ్లో వదిలేయడం అంటే ఇంపార్టెంట్ మాత్రం మీ ముందు తీసుకొచ్చా. లయన్, లయనెస్, టైగరు, టైగ్రెస్సు ఇలా ఉంటాయి. అవి మీరు తీసుకుని చాలు, మేల్ ఫిమేల్ యానిమల్స్ అని పెట్టేసి అనుకో, నేమ్స్ ఆఫ్ ద మేల్ అండ్ ఫిమేల్ అవి పెట్టేస్తే గూగుల్లో వచ్చేస్తే లిస్టు, మీరు చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే వేజ్ ఇచ్చా, అరే ఇది కూడా ఉంటుంది అనగానే ఆహా ఈ వేలో మీరు వెళ్ళండి అంతే మిగతా వాటి కోసం. ఇక్కడ న్యూట్రల్ అంటే ఏంటంటే అటు ఆడా కాదు ఇది మగ కాకుండా ఉండేవి ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, ఇది కూడా మనం ఎంతసేపు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా నాలెడ్జ్కి అయితే నాకు తెలిసింది ఏంటంటే టీచర్ అంటే ఆడ టీచరే అనుకునేవాడిని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు మాత్రమే టీచర్ అంటారని నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. పెద్దగా తెలిసింది బాబు టీచర్ అంటే లేడీనే కాదు, జెండర్ కూడా టీచర్ అని. ఇప్పుడు నన్ను టీచర్ అనొచ్చు మీరు, హీఈస్ ఎ టీచర్, షీఈస్ ఆల్సో ఏ టీచర్. అంటే అక్కడ టీచర్ అంటే మగ ఉపాధ్యాయుడు, ఆడ ఉపాధ్యాయురాలు కూడా టీచరే. ఓకేనా, అది న్యూట్రల్ జెండర్. అంటే ఏంటి న్యూట్రల్ జెండర్ అని ఎందుకంటాం అంటే మగ ఆడ తేడాన్ని. అలా కాకుండా చైర్మన్ అనుకోండి, దాని మేల్ ఉంటుంది, చైర్ పర్సన్ అంటే మళ్ళా ఫిమేల్ ఉంటుంది. కానీ ఇక్కడ టీచర్ అంటే ఆడ మగ అని ఏముండదు. మనం అంటాం మిస్సు అంటాం, మాస్టర్ అంటాం, అది వేరే, మిస్ అనేది ఏం కాదు టీచర్ పేరు, టీచర్ అంటే టీచరు. నెక్స్ట్ డాక్టర్ అన్నాం, డాక్టరు డాక్టర్స్ అని ఉండదు. యాక్టర్కి మళ్ళీ ఫిమేల్ ఉంది, యాక్టరు యాక్ట్రెస్, హీరో హీరోయిన్, విలను వ్యాంపు ఇలా ఉన్నాయి. కానీ డాక్టర్ వచ్చేప్పటికి ఏంటంటే అంటే లేడీ డాక్టర్, జెన్ డాక్టర్ అంటారు తప్ప డాక్టర్ డాక్టరే. దాని న్యూట్రల్ జెండర్ అంటే దాని తటస్థ లింగం అంటాం, అటు మగ ఆడ రెండింటికి వాడుకోవచ్చు, కామన్ జెండర్ అది, కామన్గా వాడతాం. అలాగే లీడర్ అంటే నాయకుడు, లేడీ లీడర్ అవ్వచ్చు, జెంట్ లీడర్ అవ్వచ్చు, కామన్ జెండర్ అది కూడా, అంటే న్యూట్రల్గా అంటాం లేదా కామన్ అని కూడా అనుకోవచ్చు దాన్ని. ఓనర్, అలాగే షాపు, ఆఫీసు, కెమెరా, బల్బు, ఫ్యాను ఇవన్నీ కూడా ఏంటంటే అంటే న్యూట్రల్ జెండర్స్, అంటే తటస్థ లింగాలు, అది మగ ఆడ కాకుండా ఏదన్నా ఉండే వస్తువులు కానీ వాటిని మనం న్యూట్రల్ జెండర్స్. సో ఇక్కడతో మనకి టిప్స్ పాటు మొత్తం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్స్లో లెటర్ రైటింగ్తో పాటు టైంని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అనేది కూడా మనం నేర్చుకుందాం. డోంట్ మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. బాగుంటే లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. 7, 6, 5, 4, 3, 2, 1. You'll never have the sacred stone. Oh, this new crazy mother. Hi viewers, it's me. I wanna follow you. నేను వీళ్ళకి ఏదో చెప్పుకుందామని వచ్చాను, దయచేసి నన్ను చెప్పుకున్నారా, నీకు దండం పెడతాను. ఎల్రా బాబు, అలా బాబు నువ్వేంది, నీ అవతారం ఏంది, ఆ పిల్లకేంది, ఏంటి ఏం చేద్దామని మా వ్యూవర్స్ అందరినీ అండి. మీకు ఏదో చెప్పాలని వచ్చాను, దయచేసి నేను పంపించండి ప్లీజ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాక వచ్చాను. అరే బాబు నీకు దండం పెడతాను, ఎల్రా. ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటరు నువ్వు చెప్పేది, ఆళ్ళినేది మేమో చెప్తాం అదేదో. సరే ఇంతకు ఏమంటావు నువ్వు, వేసిన ఆశాలు చాలు కానీ నేను ఎవరో తెలుసుగా నీ అంతరాత్మనే, అదేదో నేను చెప్తా వాళ్ళకి నువ్వు ఇంకా దయచేయి. సరేనా? సరే వ్యూవర్స్, ఆడితే బాధ్యత మీరే పడండి, నేను వెళ్తున్నాను, బాయ్. హాయ్ వ్యూవర్స్, ఏదో సరదాగా చేశాను అంతేగాని ఏం లేదు, జస్ట్ మీకు సరికొత్తగా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ తర్వాత మీ ముందుకి విజువల్ ఎఫెక్ట్స్ మల్టీమీడియా తీసుకురావడానికి నేను ఒక ప్లాన్ చేశాను. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చాను. అసలు ఈ మల్టీమీడియా అంటే ఏంటి,
అలాగే ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఈ యూట్యూబ్ సంబంధించిన ఈ గ్రాఫిక్స్ వీడియోస్, టైటిల్ అనిమేషన్స్, షార్ట్ ఫిలిమ్స్, వీటన్నిటిని అసలు ఎలా చేస్తారు, చేయాలనుకుంటే అసలు మనం ఏం చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మీకు మన ఈ కోర్సులో ఎక్స్క్లూజివ్గా మీకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎడిటింగ్, గ్రాఫిక్స్, షార్ట్ ఫిలిం మేకింగ్, ఇంకా ఇలా మరిన్ని ఇంకా కొత్త విషయాలు, అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకోవడానికి మీకు మీ ముందుకు సరికొత్తగా మళ్ళీ రాబోతున్నాను. సో ఇంగ్లీష్ లాగానే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.